चाला भयपड़ी चाला वेतकानी का पीटर दरक हंत पार अतु हंत का सार वाला प्रोपरेटर कत्ति तो तन पड़व पोई तन कत्ति तो तने पड़चुकुन्नाडट पैगा इंको रहस्यम कूडा लागेशारु एंटिदि पीटर वाला बास की ఒక గ్యాంగ్ తో సంబంధం ఉండట ఆ గ్యాంగ్ రహస్యాలని పీటర్ తెలుసట కానీ ఈ రహస్యాలని ఎస్ఐకి చెబితే మన ఎస్ఐ రహస్యాలు అమ్ముకునే వెదవ కదా అందుకని చచ్చినా చెప్పాలన్నాడు తనకు ఉరి శిక్ష పడినా సరే కోర్టులోనే ఈ విషయాలన్నీ బయటపెడతా అన్నాడు పోనీ ఆ గ్యాంగ్ వివరాలన్న కనుకున్నావా ఎస్ఐకి చెప్పనవాడు నాకు మాత్రం ఏం చెప్తాడని చిన్న మొహమాట పడ్డానండి మొహమాట పడ్డావా నిన్ను నిన్ను కాదయ్యా सत्याग्रह नाटकाल ना दर पीटर गारिनी अच्छाराव गारिनी एक्कडुन्ना सरे पट्टुकोनि पातेस्तानु वाळ्ळु दोरक्कपोयारो తప్పించుకు పారిపోయిన పీటర్ వాణ్ణి తప్పించిన అచ్చారో ఇద్దరు తోడుదంగలన్న అనుమానం సార్ ఆ కల్పవృక్షం లక్కీ స్కీమ్ కంపెనీకి రిబ్బన్ కత్తిరించింది నువ్వేనట్టుగా ఎస్ సార్ నువ్వు కూడా వాళ్ళ తోడుదంగం అనుకుంటే సార్ నేను వాళ్ళ వాణ్ణి గాని షట్ అప్ పెద్ద నీతివంతుల్లా మాట్లాడు నీ మీద సవాల కంప్లైంట్స్ ఉన్నాయి చూడు ఇలాంటి లక్కీ స్కీమ్ కంపెనీలు ఊరూరా వెలుస్తున్నాయి ఇదంతా ప్లాన్డ్ గా ఒక ముఠా నడుపుతోంది ఆ ముఠా తాలూకు మూలస్తంభాన్ని పట్టుకోవాలి ఎస్ సార్ నేను పట్టుకుంటాను ఎవరిని పట్టుకుంటావు ఎలా పట్టుకుంటావు తప్పించుకు పారిపోయిన పీటర్ని వాణ్ణి తప్పించిన కానిస్టేబుల్ అచ్చారావుని వాంటెడ్ పర్సన్స్ గా పేపర్లో ప్రకటించు వాళ్ళు ప్రాణాలతో దొరికితే ఈ స్కీమ్ నడుపుతున్న పెద్ద మనుషులు ఎవరనే నిజాన్ని నేను తెలుస్తాను పెద్ద మనుషులు కాదు పెద్ద మనిషి ఆ స్కీమ్ నడుపుతున్న పెద్ద మనిషిని నేనే ఎస్పీ గారు ఆ పీటర్ని వాణ్ణి తప్పించిన అచ్చారావుని ప్రాణాలతో కావాలంటున్నారు కానీ వాళ్ళు నాకు శవాల రూపంలో కావాలి నేను ఎవరో పీటర్కి తెలుసు వాడి ద్వారా అచ్చారావుకు తెలిసే అవకాశం కూడా ఉంది కాబట్టి వాళ్ళు ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు నీ జీప్లో రెండు బ్రీఫ్ కేసులు పెట్టించాను ఇంటికి వెళ్లి లెక్క పెట్టుకో వాళ్ళ చావుకు నేను పంపుతున్న ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నీ పేర్లోనే లక్ష్యం ఉంది కానీ నేను తెచ్చిన రెండు బ్రీఫ్ కేసుల నిండా లక్ష్యం ఉంది చూసుకో అయితే ఆ బ్రీఫ్ కేసులతోనే కాపరం చేయండి నన్ను బ్రతికించిన వారవుతారు స్టూపిడ్ 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 బలే జోక్సవే పీటర్ అచ్చారా మీ కస్టడీ నుంచి తప్పించుకున్నారట పేపర్లో వేశారు మీకు ఏమైనా శిక్ష పడుతుందా ఇచ్చదానా ఆ నా కొడుకులిద్దరు తప్పించుకోబట్టే మనకి ఎంత డబ్బు వచ్చింది ఓహో ఈ డబ్బు ఆ బాపతే అన్నమాట ఆ నా కొడుకులిద్దర్ని లేపేయడానికి మనకి ఇచ్చిన లంచం నేను ఆ పని మీద వెళ్తాను నువ్వు జాగ్రత్తగా తలపేసుకో भूलोक पट्टा అందుకని పీటర్ ని మిమ్మల్ని కలిపి చంపేయడానికి ప్లాన్ సిద్ధం చేశారు పెద్ద మొత్తంలో డబ్బు కూడా చేతులు మరి మీరు వెంటనే ఊరి నుంచి పారిపోండి మీ శ్రేయోభిలాషి ఎస్ఐ గాడి కీప్ ఎస్ఐ గాడి కీప్ శ్రీ మహాలక్ష్మి ఏయ్ నేను తెల్లగానే బయటికి వెళ్ళినట్టున్నా ఎక్కడికి వెళ్ళినట్టో నా జీవితానికి నువ్వు గోరీ కట్టావు నీ జీవితానికి నేను గోరీ కడదామని